పేద అత్తాకోడళ్ళు శారదానామికలు బీరువా దగ్గర బాధగా నిలబడి ఉన్నారు. కాళ్ళా, నువ్వు చేసిన ఆలోచన బాగుంది. చెప్పినట్టు జరిగితే మన చాలా అదృష్టవంతులతో పాటు ఆస్తి పరులు కూడా అవుతామే. అత్తయ్య, మీ బాధ మీ భయం నాకు అర్థమయ్యాయి. నా మీద నమ్మకం ఉంచండి. మన తాకట్టు పెడుతున్న ఇంటి కాగితాలని, మీ బంగారు కమ్మల్ని, నా బంగారు తాళిని అది తొందరగానే తీసుకొస్తాను అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి. నిజం చెప్ప నా కోళ్ళ, నీ జ్యోతుంటే నీకివ్వాలనిపిస్తుంది, కానీ ఇవ్వడానికి మనసు రావట్లేదే. నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. అయ్యో అత్తయ్య, మీరంత బాధపడకండి. ఇటింటికి అటు బంగారాన్ని, దేన్ని నేనెక్కడికి పోనివ్వను. మాడి పంట మొదట అమ్ముడు పోగానే ఇంటిని బంగారాన్ని తాకట్టు నుంచి విడిపిస్తాను. నన్ను నమ్మండి అత్తయ్య. ఇంటి కాగితాలనే మీ మావికి బాగోలేనప్పుడు కూడా తాకట్టు పెట్టలేదు కోళ్ళ, కానీ ఇప్పుడు మాత్రం నీకోసం పెట్టాల్సి వస్తుంది. వామో, నా ఇల్లే. అత్తయ్య, నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీ దగ్గర జవాబు చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. నాకు తెలుసులేవే, నువ్వు అడిగేది తాకట్టు గురించేగా, మామిడి పంట గురించి, మారిపోయి మన బతుకుల గురించి, అంతేనా? కాదత్తయ్య, నా గురించి అడుగుతాను, మీరు మాత్రం నిజమే చెప్పండి. నీ గురించా? ఏంటో అడుక్కోళ్ళా. అత్తయ్య, నేను ఇంటికి కోడలిగా కాపురానికి వచ్చి దాదాపుగా 10 ఏళ్ళు కావస్తుంది. ఈ 10 ఏళ్లలో నేను ఎప్పుడైనా ఇచ్చిన మాటని తప్పిన సందర్భాలున్నాయా అత్తయ్య? అట్టాంటి సందర్భాలేమి లేవే. ఏవైనా తప్పు పనులు ఏమైనా చేశానా? అట్టా కూడా చేయలేదు నువ్వు. పోని డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం కాకుండా ఏవైనా వృధా చేశానా అత్తయ్య? అయ్యో కోళ్ళ, ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పు? నువ్వు ఏ తప్పు చేయలే, డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయలేదు. అన్నీ అనుకూలంగా అనుకున్నట్టుగా ఖర్చు చేస్తా, మన కుటుంబాన్ని కాపాడుకుంటా వస్తున్నావు. మరెందుకత్తయ్య ఇంటి కాగితాలు బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మాడుపల్ల వ్యాపారం చేస్తానని చెబుతుంటే నన్నెందుకు మీరు నమ్మడం లేదు? నమ్మకం లేక అదే ఎందుకో తెలియని బాధగా ఉంది అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా భర్త ప్రసాదు, కొడుకు రమేష్ అక్కడికొస్తారు. కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్న శారద వైపు చూస్తారు. అయ్యో శారద, ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావు? ఇట్ట తాకట్టు పెట్టి డబ్బుల్ని తీసుకొచ్చి కోడలు మామిడి పళ్ళ వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించి అలా వెళ్ళి అన్నింటినీ తాకట్టు నుంచి తీసుకొస్తుంది కదా. పైగా కోడల మీద నమ్మకం బాగా ఉంది, నువ్వేమీ కంగారు పడకు. బంగారం తీసుకెళ్ళమని చెప్పండి. బంగారం గురించి నాకు ఎటువంటి బాధ లేదు. ఇంటి కాగితాలు మాత్రం ఇవ్వడానికి చెబుతున్నానండి, అంతే. శారద, అసలు నువ్వెందుకు ఇవ్వనంటున్నావో నాకు తెలుసు. పగలంతా కూలి పనులు చేసుకుంటా నన్ను కొడుకుని చూసుకున్నారు, రాత్రి అంతా కష్టపడతా ఎంతింటిని గట్టారు మీరు మా కోసం. ఇది చూడడానికి అందరికీ ఇల్లేనండి, నాకు మాత్రం మీ సజీవ దృశ్యం అని శారద చెప్పగానే రమేషు అనామికకి ప్రసాద్ మీద మరింత గౌరవం పెరిగింది. అమ్మా, ఇంటి కాగితాలు తాకట్టుకి ఇవ్వద్దులే. నాన్న నా పేరు మీద పొలం కొన్నాడు కదా, పోని ఆ పొలం కాగితాలనన్న ఇవ్వమ్మా అని రమేష్ చెప్పగానే శారద సంతోషపడుతూ తన కన్నీళ్లను తుడుచుకొని, తప్పకుండా ఎత్తా బాబు, ఆ పొలం కాగితాలు నా బంగారుపై కమ్మలున్నాయిగా, అయ్యెత్తానులే. సరే అత్తయ్య, అలా అయినా పర్వాలేదు, అవే ఇవ్వండి అని చెప్పగానే శారద బీరువా తెరిచి అందులో నుంచి తాకట్టు కోసం పొలం కాగితాలు బంగారు కమ్మలు తీసి ఇచ్చింది. అత్తయ్య, అలాగే నా కమ్మలు కూడా ఇవ్వరా అని చెప్పగానే శారద అనామికా కమ్మలు కూడా ఇచ్చింది. అత్తయ్య, నేను చెప్పింది చేయండి. నీ బంగారు తాడొద్దులే కోళ్ళ, వీటిని తాకట్టు పెట్టి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తీసుకురా, అనుకున్న చేసుకో. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక పొలం కాగితాల్ని బంగారాన్ని భర్త రమేష్ను తీసుకుని తాకట్టు కొట్టు దగ్గరకు వచ్చింది. కొట్టతను పేపరు బంగారం చూసి అనామిక అడిగిన డబ్బులిచ్చాడు, కట్టాల్సిన వడ్డీ గురించి కూడా చెప్పాడు. అలాగే సేట్ గారు, తప్పకుండా మీరు చెప్పినట్టుగానే టైంకి కడతాను అని చెప్పి డబ్బుల్ని తీసుకుని ఇంటికొస్తుంది అనామిక. ఆ డబ్బుల్ని అత్తగారు శారదకిస్తుంది. శారద ఆ డబ్బులు చూసి, అనామిక నువ్వెంత డబ్బులైతే అనుకున్నావో అన్ని డబ్బులు సమకూరాయా? అంతా సమకూరాయా అత్తయ్య. మరెళ్ళు, ఆ సుధాకర్ బాబుని కలవ్వే, ఆలస్యం చేస్తే ఎవరో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంటదిగా, ఎళ్ళు తొందరగా. అవును కోళ్ళ, నువ్వు బాబు ఇద్దరు వెళ్ళి మాట్లాడి డబ్బులిచ్చేసి రండి. సరే మావయ్య అని చెప్పి రమేష్ని తీసుకుని సుధాకర్ ఇంటికొచ్చింది. ఏమిటమ్మా అనామిక, రమేష్ని తీసుకుని ఇలా వచ్చో? ఏమైనా సమస్య? మాలాంటి పేదవాళ్ళకి
బ్రతుకు సమస్య కాకుండా మరొక సమస్య ఉంటుందా బాబుగారు? మీ బ్రతుకు సమస్య తీర్చేందుకు నేనేం చెయ్యాలో చెప్పానమిక, చేస్తాను. బాబుగారు, మీ మామిడి తోటని ఈ ఏడాది మేము కౌలికి తీసుకుందాం అనుకుంటున్నామయ్యా. ఓహో, వచ్చేది మామిడి పళ్ళ సీజన్ కదా? అవును బాబుగారు, 10 రోజుల క్రితం కలిసినప్పుడు మీకు చెప్పాను కదా. అవునవును అన్నావు, నాకు గుర్తుంది. అప్పుడు నేను నీకు డబ్బు గురించి కూడా చెప్పినట్టు గుర్తుంది, చెప్పాను కదా. అవును బాబుగారు, చెప్పారు. అప్పుడు చెప్పిన లెక్క ప్రకారంగానే ఇప్పుడు డబ్బులు తీసుకుని వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? డబ్బులిచ్చేసి మీ పని మీరు చేసుకోండి అని సుధాకర్ చెప్పగానే అనామిక, రమేష్లు కలిసి డబ్బుల్ని సుధాకర్కిస్తారు. మామిడి తోట చక్కని పళ్ళను కాసి మీ కష్టాలను తీర్చాలని, లాభాలతో మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ నోటి చలో బాబుగారు, మీరన్నట్టు జరగాలని మనసారా మేము కోరుకుంటున్నాం. ఆ, ఇలా చూడమ్మా అనామిక, మామిడి తోటలో లాభం వచ్చినా నీకే, నష్టమైనా నీకే. ఏదైనా అనుభవించేది నువ్వే. ఇప్పుడు నాకిచ్చిన డబ్బుల్లో నుంచి నీకు ఒక్క పైసా కూడా రాదు, అది గుర్తుపెట్టుకో. అలాగే బాబు, ఏదైనా మేమే చూసుకుంటాం. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే అనామిక, రమేష్లు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. కాలా, సుధాకర్ బాబు ఆ పొలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారత్తయ్య. అనామికనే ఒప్పించిందమ్మా. నా కాళ్ళలో అనుకున్నది సాధిద్దని నాకు తెలుసు బాబు అని అనామికని శారద ఎంతో మెచ్చుకుంటుంది. మరుసటి రోజు నుంచి అత్తాకోడళ్ళు మామిడి తోటకి వెళ్లేవాళ్లు. శారద పైపుతో మామిడి చెట్లకి నీళ్లు పడుతూ ఉండేది. అనామిక తోట మొత్తం తిరుగుతూ తోటలో ఎక్కడా ఎలాంటి ముళ్ళు లేకుండా చూస్తూ ఉండేది. తోటలో పిల్లలు హరీషు, భవ్యలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మామిడికాయల పంట బాగా కాసింది. మామిడికాయల్ని చూసి అత్తాకోడళ్ళు మురిసిపోతారు. కాళ్ళ, మామిడికాయల పంట బాగా కాసింది కదా? అవునత్తయ్య, మనం అనుకున్న దానికంటే కాయలు ఎక్కువగానే వచ్చాయి. డబ్బులు కూడా బాగానే వస్తాయని నేను అనుకుంటున్నానత్తయ్య. నువ్వేమనుకుంటున్నావో నీ ఆలోచన ఫలించాలి కాళ్ళ. నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నానత్తయ్య అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు. ఇక అందరూ మాట్లాడుకొని మంచి రోజున మామిడికాయల్ని ఒక ట్రక్ నిండా నింపుకొని మార్కెట్కు తీసుకుని వెళ్తారు. అక్కడ మామిడికాయలను చూసిన చలపతి మార్కెట్లో మామిడికాయలకు సరైన ధర లేదు అని చెప్పి తనిచ్చే డబ్బుల గురించి చెప్తాడు. అది విని అందరూ షాక్ అవుతారు. కొంచెం చూడండి బాబు, మరీ అంత తక్కువైతే కష్టం కదయ్యా. నేను కాబట్టి ఆ డబ్బులైనా ఇస్తున్నాను. మీరు మరొకరి దగ్గరికి వెళ్తే మీకు అవి కూడా రావు, మీ ఇష్టం. బాగా ఆలోచించుకోండి. కాలా, నువ్వేంటి ఏమి మాట్లాడవో? ఏం మాట్లాడాలత్తయ్య, బాబుగారు అంత తక్కువగా డబ్బులు చెప్పేసరికి నా నోటి నుంచి మాట కూడా రావట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అనామిక అంటుండగా, ఒరే చంద్రం, ఆ మామిడి తాండ్రం తీసుకురారా, అసలే బోలే డబ్బులు పోసి కొన్నాను అని అంటాడు. అంతే, అనామిక బుర్ర పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది. ట్రక్కు మామిడి పళ్ళను తీసుకుని ఇంటికొచ్చింది అనామిక. కాళ్ళ, తిరిగి మామిడికాయల పంటని ఎందుకు వెనక తీసుకొచ్చావు? అత్తయ్య, మామిడి తండ్రి గురించి చలపతి బాబుగారు అన్న మాట మీకు గుర్తుందా? నాకు గుర్తుందే. ఇప్పుడు మనం ఈ మామిడి పళ్ళతో మామిడి తండ్రిని తయారు చేసి అమ్ముకుందాం అత్తయ్య. మామిడి తండ్రికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అవునా కాళ్ళ, మామిడి తండ్రికి అంత డిమాండ్ ఉందా? అవునత్తయ్య, ఇప్పుడు మనం మామిడి పళ్ళని అమ్మడం లేదు, మామిడి తండ్రిని తయారు చేసి అమ్ముకుందాం. అప్పుడు మనకి చాలా లాభాలు వస్తాయి అత్తయ్య అని అనామిక చెప్పగానే అప్పుడు శారద ఇలా అంటుంది. కాళ్ళ, నువ్వేమైనా చేసుకో. మామిడి పళ్ళ పంట మీద డబ్బులు సంపాదించి తాకట్టు పెట్టిన పొలమో బంగారం తీసుకొచ్చి పెట్టు. ఆ జాలు నాకు, తప్పకుండా తీసుకొచ్చేస్తానత్తయ్య. మీరు వాటి గురించి ఏమి దిగులు పడకండి అని శారదకి ధైర్యం చెప్పి ఊరి వాళ్ల సహాయంతో మామిడి తాండ్ర తయారు చేయటం మొదలు పెడుతుంది అనామిక. రోజులు గడుస్తున్న కొద్దీ మామిడి తాండ్ర బాగా అమ్ముడిపోతూ అనామికకి మంచి లాభాలు తీసుకొచ్చి పెడుతుంది. దాంతో తాకట్టు పెట్టిన పొలము, బంగారాన్ని అనామిక విడిపించగలుగుతుంది. ఇంట్లో వాళ్ళు అనామిక చేసిన ఈ పనికి ఎంతో మెచ్చుకుంటారు. అందరూ కలిసి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. తెలివైన వాళ్లమని చెప్పుకునే అత్తాకోడళ్ళు శారద అనామికలు ఒకరోజున పనికోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కాళ్ళ, ఎలాగైనా మనం
పని సంపాదించుకొని తెలివైన వాళ్ళమని మెచ్చుకునేలా చేసుకోవాలి. ఆ మాటలిని తండ్రి కొడుకులు ముక్కుల మీద ఏలేసుకోవాలి. అవునత్తయ్య, అప్పటినుంచి నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. కానీ పని కోసం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడుగుదాం అత్తయ్యా? దారిలో ఎవరు కనిపిస్తాలని పని ఇవ్వమని అడుగుదాం. ఎవరు పని ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసుకుందాం. ఖచ్చితంగా వాళ్ళు తెలివితో మనం చేసే పనిని చూసి మెచ్చుకుంటారు, అభినందిస్తారు. అప్పుడు మనం తండ్రి కొడుకులని వాళ్ళ దగ్గరికి పిలిపించాలి. భలే అత్తయ్య, అప్పుడు ఆయన మామయ్య మనల్ని మెచ్చుకోవడం చూసి మనల్ని హేళన చేసినందుకు సారీలు చెప్పాలత్తయ్య. అవునుకోళ్ళా అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఒకచోట పానీపూరి బండి కనబడుతుంది. అత్తాకోడలు ఆ పానీపూరి బండి దగ్గరికి వచ్చారు. ఆ బండి నడుపుకుంటున్న సరోజ అత్తాకోడలను చూసి, చెప్పండి ఏం తింటారు? అయ్యో తల్లి, మెత్తే అందామని రాలేదమ్మా. నీ దగ్గర ఏమైనా పనుందేమో, పని చేసుకుందాం అని వచ్చాం. నా దగ్గర పని చేయడానికి వచ్చారా? అవునండి, నేను మా అత్తయ్య చాలా తెలివైన వాళ్ళం. మీరు ఏ పని చెప్పినా తెలివిగా చేస్తాం. ఆ పనిని చూసి మీరు మెచ్చుకోకుండా ఉండలేరు. మా వాళ్ళని పిలిపించి మా గురించి చాలా గొప్పగా చెప్తారు తెలుసా? అంత తెలివైన వాళ్ళకి మా దగ్గర ఎలాంటి పనులు లేవండి. ఇంకో చోట చూసుకోండి. అలా అనబాగు తల్లి, ఒక అవకాశం ఇచ్చుడు. మా పని నీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే మీరు తెలివిగా పనిచేసే వాళ్ళలాగే కనబడుతున్నారు. కానీ మా దగ్గర మీ తెలివికి సరిపడే పనులు లేవు. అదే చెబుతున్నాను, దయచేసి నన్ను విసిగించకుండా వెళ్ళండి అని సరోజ దండం పెడుతుంది. ఇక చేసేదేమీ లేక అత్తాకోడలు శారద అనామికలు కలిసి అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదేమిటత్తయ్య, పని చేస్తాము, మాకు పని ఇవ్వండి బ్రతిమలాడుతుంటే ఆవిడ మనకి పని ఎందుకు ఇవ్వలేదు? తను చెప్పింది కదే, మనలాంటి తెలివైన వాళ్ళకే ఆమె దగ్గర పని లేదని. దండం పెట్టి మరీ చెప్పింది కదా అత్తయ్య. మనల్ని చూడగానే తనకి తెలివైన వాళ్ళమని అర్థమైందే, అందుకే ఆ దగ్గర పని ఇవ్వలేకపోయింది. తను పని ఇవ్వాలంటే తన దగ్గర కూడా పని ఉంటుంది. కానీ మన తెలివికి మనం చేయాల్సిన పనులు కావని మనం చెప్పలేదంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము? ఫలానా అని ఏమి లేదు, పని కోసం వెళ్తున్నాం. పని ఎక్కడ దొరికితే అక్కడ పని చేసుకుందాం, తెలివైన వాళ్ళమని పేరు తెచ్చుకుందాము అని మాట్లాడుకుంటూ అత్తాకోడళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగా ఒక ట్రావెల్ ఆఫీస్ కనబడుతుంది. శారద సంతోషపడుతూ, కోళ్ళ మనకి పని దొరికింది. ఎక్కడత్తయ్య? రోడ్డు మీద చెత్త కాగితాలు ఏరుకునే పనేనా? కాదు కోళ్ళ, అడుచూడు అని అత్తగారు శారద చెప్పగానే కోడలు అనామిక అటువైపు చూస్తుంది. ఒక ట్రావెల్ ఆఫీస్ కనబడుతుంది. అత్తయ్య, అక్కడ ఒక ట్రావెల్ ఆఫీస్ ఉంది కదా, మనం తేలివిగా చేయాల్సిన పని అక్కడే ఉందే, పద పద అని చెప్పి అనామికాని తీసుకుని అత్తగారు శారద ఆ ట్రావెల్ ఆఫీస్లోకి వస్తుంది. అక్కడ ఆ ట్రావెల్ ఏజెన్సీ యజమాని సుదర్శన్ కూర్చొని ఉన్నాడు. తన దగ్గరకు వచ్చిన అత్తాకోడలిద్దరినీ చూశాడు. రండి రండి, కూర్చోండి అని చెప్పగానే అత్తాకోడలు కూర్చుంటారు. అనామిక అత్తగారు శారదకి వినిపించేలా, ఇదేమిటత్తయ్య, మనం పని కోసం వస్తే ఈసారి మనల్ని కూర్చోమని చెప్తున్నాడు, నాకేం అర్థం కావడం లేదు. అయ్యో కోళ్ళ, ఇందులో అర్థం కాకపోవడానికే ఉందే. మనం తెలివైన వాళ్ళమని మన మొహాలు చూడగానే అసారి గారికి అర్థమైనట్టుంది. అందుకు మనల్ని ఇట్ట గౌరవిస్తున్నాడు. నువ్వేం మాట్లాడకుండా కూర్చో, ఆయనేం చెబుతాడో చూద్దాంగా అని చెప్పగానే అనామిక మౌనంగా ఉంటుంది. ఇంతలో ఒక ఆఫీస్ బాయ్ వచ్చి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టాడు. అత్తాకోడలు అయోమయంగా చూస్తూ ఉంటారు. బాబు, మేము వచ్చిన విషయం గురించి అని శారద విషయం చెప్పాలని ప్రయత్నిస్తుంది. అయితే సుదర్శన్ అడ్డుపడి, మీరు మా ట్రావెల్ ఆఫీస్కి ఎందుకు వచ్చారో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంకా మీరేమి చెప్పకండి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా కూల్ డ్రింక్స్ తాగండి. అత్తయ్య, ఇదేదో తేడాగా ఉంది. ముందుగా మనం వచ్చిన పని గురించి చెప్పండి. నువ్వు కొంచెం నోరు మోసుకుంటావా? ఇక్కడ పని కోసం వచ్చిన వాళ్ళకి ఇట్ట కూల్ డ్రింక్స్ ఇస్తారనుకుంటా. ముందు కూల్ డ్రింక్ తాగు. అయినా మనం తెలివైన వాళ్ళమే, ఆ విషయం మర్చిపోబాక. అలాగే అత్తయ్య అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుని కూల్ డ్రింక్స్ తీసుకుని తాగుతారు. వాళ్ళని చూసి సుదర్శన్ సంతోషపడతాడు. ఇప్పుడు చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అని సుదర్శన్ అడగగానే అత్తాకోడలు అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. వాళ్ళని అలా చూసి సుదర్శన్కి కొంచెం అనుమానం వచ్చింది. అయినా మళ్ళీ అడిగాడు. మేడం, నేను అడిగిన దానికి మీరింకా సమాధానమే చెప్పలేదు. మేము మీ ఆఫీసులోకి వచ్చింది. మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి ట్రావెల్ ఆఫీస్లోకి ఎందుకు వస్తారో నేను అర్థం చేసుకోలేని అమాయకుని మాత్రం కాదండి. చెప్పండి,
టికెట్స్ ఎక్కడికి బుక్ చేయమంటారు, ఎన్ని బుక్ చేయమంటారు, అప్పర్ కావాలా స్లీపర్ కావాలా అని సుదర్శన్ చెప్పగానే అనామిక నెమ్మదిగా శారదతో ఇలా అంటుంది. అత్తయ్య, మనమిక్కడికి టూర్కి వెళ్ళడానికి వచ్చామని అనుకుంటున్నాడు. ఇప్పటికైనా నిజం చెప్పండి. అవును కోళ్ళ, నాకిప్పుడే అర్థమయ్యింది పని కోసం వచ్చావని నిజం చెప్పేస్తాను. అన్నా కోడళ్ళు లేచి నిలబడతారు. వాళ్ళని అదోలా చూస్తాడు సుదర్శన్. ఇట చూడండి బాబు, నా పేరు శారద, అది నా కోళ్ళ అనామిక, మేమిద్దరం అత్తా కోడళ్ళం. సరేనండి, అది లేచి చెప్పడం ఎందుకు, కూర్చునే చెప్పండి. అది కదండి, ఫస్ట్ మా అత్తయ్య చెప్పేది వినండి, ఆ తర్వాత మిగతా వివరాలు మాట్లాడుకుందాం. సరే చెప్పండి పెద్దావిడ అని సుదర్శన్ అడగగానే శారద మొత్తం చెప్పింది. అదంతా విన్న తర్వాత సుదర్శన్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అత్తాకోడల్ని చూస్తే అతనికి కోపమూ రావటం లేదు, పైగా జాలేస్తుంది. తెలివైన అత్తాకోడలుగా నిరూపించుకోవడానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పని కోసం వెతుకుతున్నారా? అవును బాబు. సరేనండి, మీ అబ్బాయి మీ వారిని ఇక్కడికి రమ్మని చెప్పండి. మీరు తెలివైన వాళ్ళని, అత్తకు తగిన కోడలని, కోడలికి సరిపడా అత్తాని మెచ్చుకుంటూ వాళ్ళ ముందు చెప్తాను. కావాలంటే పేపర్ మీద రాసి సంతకం పెట్టి మీ సత్కారం చేసి ఆ కాగితాల్ని కూడా ఇస్తాను. అలా వద్దు సార్, పెద్ద మనసుతో మేము తెలివైన వాళ్ళమని మీరు ఒప్పుకొని చెప్తే వాళ్ళు నమ్మరు సార్. మాకు ఒక పని అప్పగించండి, మేము ఆ పనిని చేస్తాం, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అప్పుడు మీరు మా వాళ్ళని పిలిచి మీరు చేయాలనుకున్నది చెయ్యొచ్చు అని అత్తాకోడళ్ళు సుదర్శన్ని బ్రతిమిలాడుతూ ఉంటారు. దాంతో సుదర్శన్ ఆ అత్తాకోడలిని తీసుకుని దుమ్ము పట్టిన బస్సు దగ్గరికి వెళ్తాడు. అత్తాకోడళ్ళు ఆ బస్సును చూస్తారు. ఇలా చూడండి, ఈరోజు బస్సు పెళ్లికి వెళ్లేదుంది. పెళ్లి వాళ్ళొచ్చి చూస్తే ఇది అసలు బస్సేనా అనుకునేలా తయారు చేయాలి మీరు. తప్పకుండా సారు అని చెప్పగానే సుదర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన సీట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. గంట గడిచింది. సుదర్శన్ వచ్చి చూస్తాడు. అత్తాకోడళ్ళు ఆ బస్సుని మొత్తం పాత ఇనుప సామాన్ల వస్తువుల తయారు చేశారు. అది చూసి సుదర్శన్కి కోపం వస్తుంది. పళ్ళు కొరుకుతూ ఒక రాడ్ని తీసుకుంటాడు. అది చూసి అత్తాకోడళ్ళు అక్కడి నుంచి పరుగుబెడతారు. అలా పరిగెత్తుకొచ్చి ఒక డాబా దగ్గరికి చేరుకుంటారు. అత్తయ్య, మన అవతారం బాగోలేదు, మనం ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అదిగో కోళ్ళ, అక్కడ నీళ్లున్నాయి పద అని చెప్పి అత్తాకోడళ్ళు ఆ నీళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు వాష్ చేసుకుంటారు. వచ్చి డాబాలో కూర్చుంటారు. డాబాలో పనిచేస్తున్న చంద్రం అత్తాకోడళ్ళ దగ్గరికి వచ్చి, ఏం తీసుకుంటారు? మేము తినడానికి రాలేదు. మీ వాళ్ళకం చూస్తున్నప్పుడే నేను అనుకున్నాను పనికోసం వచ్చారని. ఈరోజు ఎలాగూ చపాతీలు చేసేవాళ్ళు రాలేదు. డాబాలో కస్టమర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. మీకు చపాతీలు చేయడం వచ్చు కదా? అయ్యో, నేను చపాతీలు బ్రహ్మాండంగా చేస్తా. నా కాళ్ళైతే ఇంకా అద్భుతంగా చేస్తుంది, ఇంకా బాగా కాల్చుద్ది కూడా. అయితే లోపలికి వెళ్ళండి, చపాతీలు చేసి మంచిగా కాల్చండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు చపాతీలు చేయడానికి వస్తారు. శారద నీళ్లు ఎక్కువగా పోసి చపాతీ పిండిని పిసుకుతూ ఉంటుంది. కోడలు అనామిక మాత్రం చపాతీలని నిప్పుల మీద బాగా నల్లగా మాడిపోయేలా మసిబొగ్గులా గాల్చేస్తుంది. ఇదేంటి, ఎంతలా గాల్చిన వాసన వస్తుంది, వీళ్ళేం గాల్చుతున్నారబ్బా అని అనుకుంటూ చంద్రం కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చి చూస్తాడు. అనామిక కాల్చుతున్న చపాతీలు నల్లగా గాలిపోతూ ఉంటాయి. యమ్మా, చపాతీ గాల్చి తీసుకురమ్మని చెప్తే మీరిక్కడేం చేస్తున్నారు? నేను చపాతీల పిండిని పిసుకుతున్నానయ్యా అని చెప్పి బాగా నీళ్లు కలిపిన పిండిని చూపిస్తుంది. నేను చపాతీలు కాల్చుతున్నాను సార్ అని చెప్పి నల్లగా కాల్చిన చపాతీలను చూపిస్తుంది. ఆ రెండింటిని చూసి చంద్రం తలపట్టుకుంటాడు. ఇలాగే కదా కాల్చమని చెప్పారు అని చెప్పగానే చంద్రం ఏడుస్తూ వాళ్ల అమాయకత్వానికి, వాళ్ల తెలివి తక్కువతనానికి దన్నం పెడతాడు తిరిగి. అతని బాధని అర్థం చేసుకున్న అత్తాకోడళ్ళు అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తారు. ఇంట్లో ఉన్న తండ్రి కొడుకులకి ఆ రోజు జరిగిన సంఘటనల గురించి చెప్తారు. తండ్రి కొడుకులు రమేషు ప్రసాదులు నవ్వుతారు. అనామిక శారద ఇద్దరూ బయటకు వెళ్ళి తాము తెలివైన వాళ్ళం అని నిరూపించుకోవటానికి ఎన్ని పాటలైతే పడ్డారో అవన్నీ తండ్రి కొడుకులు రమేషు ప్రసాద్ విని తనివి తీర నవ్వుకుంటారు. ఇలా ఇంట్లో భర్తలు తెలివి తక్కువ వాళ్ళు అన్నందుకు తాము ఎలాగైనా తెలివైన వాళ్లము అని ప్రూవ్ చేసుకోవటానికి అత్తాకోడళ్ళు శారద అనామిక ఇద్దరు మార్కెట్లోకి వెళ్ళి పని తెచ్చుకునే ప్రయత్నంలో చాలామందిని ఇబ్బందులకి గురిచేశారు. ఇంతకీ అనామిక శారద తెలివైన వాళ్ళ కాదా మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.